Abaca, abaca. Abaca. Help! Akka, please, akka, nenu cheppakunda vellipotha. Akka, vellipotha, akka, nenu. Help! Help! Pettukora, mamma, nenu ikkada. బ్యాగ్ ఉంది మళ్ళీ తీయలేక ఫాస్ట్గా దిగిపోతా కదా ఇంటికి ఇంకొక 5 మినిట్స్ వెళ్ళిపోతుంది అంటున్నా బస్ మిస్ అయిందని అంటే లేట్ కొంచెం లేట్ ఇచ్చారు అక్క బాగా ఎక్కడ మీ ఊరు ఇల్లు చిన్న మంగళారం అక్క చిలుకూరు దాటి పోవాలా లోపలికి వెళ్ళి పోవాలా మీరు ఎక్కడికి వెళ్తారు అక్క చిలుకూరు రైట్ సైడ్ కదా ఆ రూట్కి అయితే నేను మా ఫ్రెండ్ ఉంటాం ఇద్దరం డీలింగ్ చేస్తుంటాం పెద్ద స్కెచ్చే పెద్ద స్కెచ్చే జర పైసలు కడి అటు ఇటు అయింది ఇద్దరికి గొడవ అయింది అంటే వెనక ముందు అయింది గొడవ అయింది పైసలు అంటే లాక్స్ వెళ్ళి ఉంటుంది గొడవ అయితే ఇంకా కొట్టేసిన రాత్రి కొట్టేసిన ఇన్పరాడు ఉంటుంది అది తీసుకొని కొట్టేసిన చచ్చిపోయినాడు చచ్చిపోయింది ఏం చేయాలో అర్థమవుతుంది నాకు రాత్రి అనుకోకుండా అయిపోయింది అది కొంచెం ఒక్క విషయం హెల్ప్ చేయి నాకు ప్లేస్ చూపి చాలు నేను చేసేసుకుంటూ పోయింది అందుకలా అది తవ్వేసి అందులో వేసేసేది మేము మనుషులని కిడ్నాప్ చేసి వెయిట్ దేశాలకు పంపిస్తాం ఒక మనిషికి 5 లక్షలు ఇస్తాం అయితే నేను 3 లక్షలు తీసుకుంటే ఆయనకు 2 లక్షలు ఇస్తాను ఎప్పుడైనా ప్రతిసారి ఇస్తే ఈసారి ఎక్కువ కావాలనేసి లొల్లి పెట్టుకున్నాం ఫుల్ తాగినాం రాత్రి పలగొట్టేసిన పొద్దున్న చీజు రుతు నీడవాడేది ఇండియన్ పోలీసు వాళ్ళు ఎవరైనా చూస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది నిత్యం అంతా మగిలిపోయింది ఆ బ్లడ్ అలానే కారుతుంది చెడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడు ముందు చూద్దాం ఇంకా ఏం లేదు అక్క ఆపు నాకు భయం అవుతుంది అరే వద్దు వద్దు ఆపక్క ప్లీజ్ అరే అక్క నాకు భయం అవుతుంది అరే ప్లీజ్ అక్క ఆపక్క అక్క ప్లీజ్ అరే ఆగరా జర నువ్వు భయపడి నన్ను భయపెడతావు ఇందిరా నీకు ఒక బెస్ట్ లొకేషన్ చూపిస్తా కావాలి అక్క నడు పోదాం ఇద్దరం కలిసేసి వద్దాం దగ్గర కత్తులున్నాయి కదా సైడ్ పెట్టుకున్న సూదింది చూసినావా అక్క వద్దక్క అక్క వద్దక్క ఫోన్ ఉందా నీతోనే లేదక్క ఎవరికైనా ఫోన్ చేసినా ఉంటే చంపేస్తా ఎడవాడిద్దాం చెప్పు తవ్వుతావా కొంత నాకు తెలియదు అక్క ఎక్స్ట్రా లేక్ సూదేస్తా ఇప్పుడు ఇక్కడ తవ్వుదామా తవ్వుతావా ఇక్కడ లోపలికి పోదామా అక్క మా ఇల్లు వచ్చింది ఆపవా అక్క మా ఇల్లు వచ్చింది ఆపవా ఏంది మీ ఇల్లు ఇడేడా మీ ఇల్లు లేదక్క మా ఇల్లు అక్క ఆపక్క మీ ఇల్లు ఇడగాదన్నావు కదా అక్క ఇదే అక్క ఏ అక్క నిజమక్క డాడీ అక్క అక్క ఆపక్క ఇక్కడే మా ఇల్లు అక్క ముఖానికి అది కొట్టేస్తా ఇప్పుడు ఎక్స్ట్రా లేచిన వాళ్ళు ఇప్పుడు దగ్గర నాకు హెల్ప్ చేయాలి అరే అక్క ఆపక్క అరే అక్క ఆపక్క హెల్ప్ అక్క ప్లీజ్ అక్క నేను చెప్పకుండా వెళ్ళిపోతా ఆపేసి అక్క వెళ్ళిపోతా అక్క నేను ఆపక్క అంకుల్ ఆపక్క
ప్రాంక్ వీడియో రా. ఏం లేదు అదిగో కెమెరా. ఏంటక్కలండి ప్రాంక్ చేసే అక్క, కాలేజ్ స్టూడెంట్ అక్క, ఏంటక్క భయపెట్టేసారు కదా అక్క, అక్క ఏంటక్క భయపెట్టేసారు కదా అక్క. నాకు వాటర్ కూడా తాగలేదు. వద్దు నన్ను దింపేసాక ఫస్ట్ నేను ఇదో నా ఫోన్ కూల్ ఉట్టిదే అంత మేము ప్లాన్ చేస్తాం, ఇక వీడియోలు చూపిస్తాం. కూల్ ఉండు ఎనికి అబ్బాయి ఉన్నాడా, ఎనికి ఇప్పుడు వచ్చిన అబ్బాయి ఓకేనా? సేమ్ నీలానే చెప్పిన తనకి కూడా అదే పడిపోయింది. అలా ఏం లేదు, నార్మల్ భయపడుతుంది. ఇలాంటి వాళ్ళు ఉన్నారు బ్రో నిజంగా చెప్పడానికి. అన్నోది కార్లు ఎక్కితే ఇలాంటి ప్రాబ్లం అవుతుంది, అర్థమైందా? ఎవరి కార్లు అంటే వాళ్ళు బైక్లు ఎక్కినా అంటే వాళ్ళు చేసిన ప్రాబ్లమ్స్ నిన్ను వేస్తారు. ఎందుకు భయపడ్డావు అంతగానో, నిజమే అనుకున్నావా? నాకు చాలా భయమైంది అక్క ఒకసారి. ఇంత చూపించినా గానీ భయపడుతున్నావు? ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళు ఇల్లు ఉంటది, ఇక్కడ దిగేస్తాను ఇక ఫుల్ భయం పట్టుకుంది నాకు. ఏమనుకో కాకా, కొంచెం అర్థం చేసుకో ప్లీజ్ ప్లీజ్. అరే కూల్ ఉండు, కూల్ ఆగు. కెమెరా రన్ అవుతుందా లేదా టెన్షన్ పడకు, ఏం లేదు ఓకేనా? దాన్ని కొంచెం వాటర్ తాగు, మంచి సర్లే అక్క. నాకు ఇక్కడ ఏంటి అప్పాజీ కూడా గేట్ దగ్గర దింపేశాను అక్క. నాకు ఇటు నుంచి వెళ్ళాడని చెప్పు, అడొద్దేస్తా. బస్ స్టాప్ ఉంది అక్క ఎదుర, నువ్వు ఎట్టేనా పోయేది? బ్యాక్ సైడ్, అటు సైడ్ చిలుకూరు అంటే అటు సైడ్ కదా. చిలుకూరు ఇక్కడ అక్క, ఈ ఊరే, ఊరు లోపల అప్పాజీ అప్పాజీ కూడా అక్క దగ్గర దూరమ్మా చెప్పు. టూ కిలోమీటర్స్ ఉండదు, పని డ్రాప్ చేస్తున్నాడు. టెన్షన్ పడకు నువ్వు. ఇంకా మీ ఇల్లు వెనక అనుకున్నావరా? నీ ఇల్లు వెనకలు అనుకొని తీసుకొచ్చా. మరి మీ ఏరియా సైడ్ పోతుంటే అంత భయపడుతున్నావు? కూల్ అవ్వు, ఫ్రీ అవ్వు కొంచెం. తెలియని వాళ్ళ కార్లు ఎక్కితే ఇలాంటి ప్రాబ్లం ఇరుకుతుంది. నిజంగా అబ్బాయి నేను మర్డర్ చేసి తీసుకొచ్చి ఉంటే నువ్వు ఇరకటోనువా? ఇరకటోను కాదా? నీ ఫింగర్ ప్రింట్స్ అన్ని ఉన్నాయి, ఈ అబ్బాయి మర్డర్ చేసిన నేను చెప్పింటే పోలీసు వాళ్ళకి ఆపలేదు. పోలీసు వాళ్ళకి చెప్పినింటే నేను నువ్వే చేసినావని ఇరకటోడువే? మరి అందుకే ఎక్కువ దాని వేసి చిన్న జనాలకి చిన్న మెసేజ్ ఇద్దామని ఇలాంటి వీడియోలు చేస్తాం. లో హార్ట్ ఉన్న వాళ్ళు అయితే అయిపోతారు అక్కడ, అలా చేసాం. అరే నేను మధ్యలో నవ్వినా కదరా, ఎందుకు నమ్మలే చెప్పు? మజాక్ చేస్తున్నా అని కూడా అంటే నమ్మలేదు. నేను ఫస్ట్ అయితే ఆయన ఎట్లా కింద పడిపోతా ఇంకోటి అవుతున్నాయి కదరా, నా ఫేస్ కనిపించలేదు నీకు? నాకు తెగ నవ్వొచ్చేది. నువ్వు హెల్ప్ హెల్ప్ అన్న వరకు నాకు ఉండేటట్టు అంటుంది. హాయ్ చెప్పు, చా మా ఛానల్కి హాయ్ చెప్పు. నమ్మినావా? నిజం చెప్పు. హండ్రెడ్ పర్సెంట్ ఏ చెట్టాను ఏమైనా చేసుకున్నట్టాను? ఏం చేద్దాం అనుకున్నా ఇప్పుడు? నేనైతే గ్లాస్ బ్రేక్ చేద్దాం అనుకున్నా. నేను గ్లాస్ బ్రేక్ చేసేద్దాం అనుకున్నా. ఆహా, ఓడి అమ్మ, అందుకే నేను ముందే చెప్పేసిన. అంత గట్టిగా వరుతున్నా ఎందుకు రా? హెల్ప్ హెల్ప్ అని బయటకు ఎవరికి వినిపోయేది కదా ఇది, అందుకని బ్రేక్ చేద్దాం అని చూసాను. పల్లక నేను చెప్పు దెబ్బకి దాడుచుకున్నావు కదా. ఏ ఊరు వెళ్ళానక్క? మేము అంటే ప్రాంక్ చేద్దామని ఇక్కడ వచ్చి మా ఛానల్కి హాయ్ చెప్పి, బాయ్ చెప్పు, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. హాయ్, ఎవరు ఎక్కొద్దు ఇలా కార్లు అని చెప్పు. ఎవరు ఎక్కకండి కార్లు, నా కారు కాదు, తెలియని వాళ్ళ కార్ ఎక్కొద్దు అని చెప్పు. మంచిగా చెప్పు, ఫ్రీగా చెప్పు, చెప్పురా. హాయ్ ఎవ్రీబడి, ఎవరు కార్లు ఎక్కద్దు దయచేసి, తెలియని వాళ్ళు కార్లు బైక్స్ కానీ. లేకపోతే ఎంత టెన్షన్ పడిపోయినా నిజంగా సీరియస్ అది అలా అయిపోతుంది. బాయ్.